అందరికి నమస్కారం. నాకు ఇప్పుడు ఫోన్స్ కాల్స్ వస్తా ఉన్నాయి. ఢిల్లీలో ఒక నా పేరు చెప్పుకొని నాకు ముగ్గురు పిఏలు అని చెప్పేసి చెప్పుకొని వాళ్ళు ఏదో డబ్బులు వాళ్ళని అరెస్ట్ చేయ డబ్బులు పట్టుకున్నారు ఏదో పోలీసులు పట్టుకున్నారని ఏదో వస్తా ఉంది టీవీ వస్తుందని వాళ్ళు ఫోన్స్ చేస్తా ఉన్నారు అందరూ. నాకు ఢిల్లీలో ఎటువంటి పిఏ నేను ఇవాళ వరకు నేను ఎంపీఏ ఎన్నుకైనా కానీ ఇవాళ నేను ఎవరిని పిఏగా పెట్టుకోలేదు. నేను ఏదైనా నేను సొంతంగా నేనే పనిచేసుకుంటా. నాకు క్వార్టర్ అలాట్ చేసిన దాంట్లో స్టాఫ్ క్వార్టర్ గా అందులో ఏదైతే దాంట్లో ముగ్గురు పట్టుబడి దానిలో దుర్గేష్ అనే డ్రైవరు అతను మీకు స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చాను నేను. అంతే తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. ప్రత్యేకంగా ఏదైతే అన్ని ఛానల్స్లలో వేస్తున్న వాళ్ళకి గానీ చూస్తున్న వాళ్ళందరూ గానీ వినియోగించుకునేది ఒకటే ఏంటంటే అక్కడ ఎవరిని నేను పిఏలేం పెట్టుకుని నాకు ఎటువంటి పిఏలు కూడా లేరు ఢిల్లీలో. అందులో డ్రైవర్ అయితే ఉన్న వాళ్ళు పట్టుబడడానికి దుర్గేష్ అని పేరు ఏదైతే టీవీలో వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారో అతను నా డ్రైవర్ గా ఇటీవలనే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నా క్వార్టర్ అలాట్ అయ్యి కూడా 2 నెలలు అవుతుంది. అందులో స్టాఫ్ క్వార్టర్ గా డ్రైవర్ కి ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని కరీంనగర్ దాటి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తా ఉన్నా. మీలాగే నాకు టీవీలో చూసి వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. ఏదున్నా వాళ్ళు ఎవరిని పట్టుకున్నా ఏది చేసినా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ నియోజకవర్గంలోనే ఉన్నాను. అక్కడ డ్రైవర్ పిఏగా చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయి చట్టరీత్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకుని ఎటువంటి శిక్ష చేసినా ఇబ్బంది లేదని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను.